Vanitha, groups ki nutana syllabus purtiga andubatlo ledu ani abhyarthulu antunnaru. Mari vaaru ela sekarinchukovali antaru. Ippudu syllabus dadapu vachesindama private publication publishers kuda chaala mandi market loki pustakalu teeskon raavadam jarigindi. అలాంటి సిలబస్ అందుబాటులో లేదనేది ఒక అపోహ మాత్రమే. అంటే అఫ్కోర్స్ మనకు మొన్నటి వరకు సిలబస్ అనేది లేదు. ఇటు ఒక 15 రోజులు 20 రోజుల వరకు సిలబస్ మాకు తెలియదు కాబట్టి చాలామంది చాలా పబ్లిషర్స్ వచ్చాయి. అవన్నీ పుస్తకాల్లో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూలో సిలబస్ ఏ విధంగా ఉందో ఆ పుస్తకాలు చూసుకొని తీసుకుని సరిపోతుంది. మార్కెట్లో ఇప్పుడు చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయమ్మా. మరి ఇక అభ్యర్థుల కోసం రిఫరెన్స్ బుక్స్ ఏమైనా తెలియజేయగలుగుతారా? ఇందులో మనకు రిఫరెన్స్ బుక్స్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ మీడియంలు, ప్రతియోగిత జరపడం పుస్తకాలు చాలా చక్కగా అందుబాటులో ఉన్నాయి. అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనకు క్యాప్సూల్స్ మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ జనరల్ స్టడీస్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీంతోపాటు సోషల్ లేదా సైన్స్ వాటికి 6th నుండి 10th వరకు తెలుగు అకాడమీ పుస్తకాలు లేదా ఎన్సీఆర్టీ పుస్తకాలు మీరు చదవండి. నెక్స్ట్ మన డేటా ఇంటర్ప్రిటేషన్ కోసం కేవలము ఆర్థమెటిక్లో 3 టాపిక్స్, యావరేజెస్, రేషియోస్ అండ్ పర్సంటేజెస్ ఉంటుంది. దీనికోసం సిగ్మాస్ క్వాంటిటీ అప్టర్ బుక్ ఉంది, అది తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అరుణ్ శర్మ వాళ్ళ పుస్తకం ఉంది, ఆ పుస్తకం తీసుకుంటే సరిపోతుంది. సో ఇంక మిగతా అంశాల కోసం ముఖ్యంగా ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా దాదాపు అన్ని సబ్జెక్ట్ సంబంధించి వచ్చాయి కూడా అవి తీసుకోవచ్చు. ఇవే కాకుండా తెలుగులో ప్రైవేట్ పబ్లిషర్స్ కూడా ఇచ్చారు, అవి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక, స్టేట్ బడ్జెటు, సెంట్రల్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ వాటి మీద మనకు వస్తున్నాయి. అదేవిధంగా మన రాష్ట్ర బడ్జెట్ అయిపోయిన తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ పుస్తకం అది మనకు మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది, తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఉంది. ఆ పుస్తకం నుండి మనకు చాలా వరకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పుస్తకం కూడా తీసుకోవాలి. ఓకే అండి. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవారు మరి ఖచ్చితంగా మరి మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ప్రాంప్ట్గా ఫాలో అవ్వాలి అంటారు. మీరేమైనా సజెస్ట్ చేయగలుగుతారా ఈ దినపత్రికలు, ఈ మ్యాగజైన్స్ ఫాలో అవుతే బాగుంటుంది అని? సో మనకు కరెంట్ అఫేర్స్ నుండి అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ దాదాపు ఎక్కువ ప్రశ్నలు వచ్చేది కరెంట్ అఫేర్స్ నుండి. ఎందుకంటే కరెంట్ అఫేర్స్ జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫేర్స్ ఉంటాయి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఉంటాయి, అదేవిధంగా అవి మనకు ఎకానమీ సంబంధించి కూడా ఉంటాయి. కాబట్టి కరెంట్ అఫేర్స్ కోసం ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా మొదటి నుండి పేపర్ చదవాల్సిందే. అయితే ఈ పేపర్ ఏ పేపర్ చదవాలి అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు హిందూ పేపర్ చదవాలి. హిందూ పేపర్తో పాటు తెలుగులో ఏదైనా ఒక పేపర్ చదివితే సరిపోతుంది. మరి తెలుగులో ఏ పేపర్ చదవాలి అంటే అది వాళ్ళ ఇష్టం, ఏదైనా ఒక పేపర్ చదివి సరిపోతుంది. మరి ఎందుకు హిందూ అంటున్నామో, ఇది తెలుగు అంటున్నామో అంటే గ్రూప్ వన్లో మనకు మెయిన్స్లో ఒక జనరల్ ఎస్సే ఒక పేపర్ ఉంటుంది. ఆ జనరల్ ఎస్సేలో మనకు జాతీయ అంతర్జాతీయ అంశాల మీద ఒక ప్రశ్న, అదేవిధంగా ఈ మన ప్రాంతీయం ఒక రాష్ట్రానికి సంబంధించిన వాటి మీద ప్రశ్న, సామాజిక అంశాల మీద సమస్యల మీద ప్రశ్న వస్తుంది. సో మనకు తెలుగు పేపర్లు అన్నీ కూడా కేవలం ప్రాంతీయ అంశాల మీద కరెంట్ అఫేర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తుంటాయి. కాబట్టి దానికి తెలుగు పేపర్ ఆధారంగా మనం ప్రశ్న చేయవచ్చు. బట్ జాతీయ అంతర్జాతీయ అంశాలకు తెలుగు పేపర్లు కొంచెం తక్కువగా ఫోకస్ చేస్తుంటాయి. కాబట్టి మనకు హిందూ పేపర్ వారు నేషనల్ ఇంటర్నేషనల్ అఫేర్స్ కోసం ఖచ్చితంగా చాలా మంచి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఆ న్యూస్ పేపర్లు మొత్తం చదవడానికి అవకాశం లేనప్పటికీ కనీసం ఎడిటోరియల్ పేపర్ ఖచ్చితంగా చదవాలి. ఎడిటోరియల్ పేజీ తెలుగులో కూడా ఎడిటోరియల్ పేజీ చదవాలి. ఎందుకంటే ఆ హిందూ పేపర్లో నేషనల్ ఇంటర్నేషనల్ అఫేర్స్తో పాటు ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ సామాజిక సమస్యల మీద కూడా మనకు క్వశ్చన్లు ఇస్తున్నారు. సో కేవలం హిందూ పేపర్ ఒక్కటే చదివితే సరిపోతుందా, తెలుగు అవసరం లేదా అని కొంతమంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అడగవచ్చు. దానివల్ల కేవలం ఈ 2 క్వశ్చన్లు మాత్రమే. సో మనకు హిందూ పేపరు రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయరు, అది నేషనల్ పేపర్ కాబట్టి జాతీయ అంతర్జాతీయ అంశాల మీద చేస్తున్నారు. కాబట్టి ఆ 2 ప్రశ్నలకు హిందూ పేపర్ ప్రిపేర్ కావాలి. తెలుగు రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణ అభ్యర్థులు కానీ వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన అంశాల కోసం తెలుగు పేపర్ ఖచ్చితంగా చదవాల్సిందే. సో దీంతోపాటు మనకి ఇంకా కరెంట్ ఫ్రంట్ లైను, మనకు ఇండియా టుడే ఇలాంటి వాటిలో కూడా మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అవి చేస్తే చదివితే సరిపోతుంది. ఓకే అండి. మరి మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఫాలో అవుతున్నప్పుడు ఆ రోజుకు ఆ రోజు చదువుతారు, ఆ తర్వాత మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ మ్యాగజైన్స్ కానీ దినపత్రికలు కానీ లేదంటే ఒక రిపోర్ట్ సంబంధించి కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఒకటి న్యూస్ పేపర్ మనం చూడగానే చాలామంది చూసేది చివరి పేజీ తీసుకోవడం, స్పోర్ట్స్లని లేదా సినిమా పేజీ అని ఇలాంటివి చూస్తుంటారు. అసలు మనం పేపర్ చదివే విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పటివరకు మీరు పేపర్ ఏ విధంగా చదివారో ఆ విషయం పక్కన పెట్టి ఇక ఒక కాంపిటేటివ్ అభ్యర్థిగా మనంటే ఒక సాధారణ అభ్యర్థిగా పేపర్ చదివారు మీరు ఇప్పుడు మీ వే ఆఫ్ రీడింగ్ చాలా మార్చుకోవాలి. మొదటి ప్రతిరోజు కూడా మా ఎడిటోరియల్ని ఖచ్చితంగా చదవాలి. హిందూ పేపర్ ఎడిటోరియల్ ప్లస్ తెలుగులో ఏదైనా ఒక పేపర్ ఎడిటోరియల్ మీరు ఖచ్చితంగా చదవాలి. దాని తర్వాత
ఏవైనా ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ రివార్డ్స్ వాటికి సంబంధించినవి చదవాలి. అంతేగాని ప్రతి మ్యాచ్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఇవన్నీ కాకుండా అందులో అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినవి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఈ వరల్డ్ కప్ జరిగిన వరల్డ్ కప్ ఈ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ వాటి గురించి సంబంధించిన విషయాలు, ఏవైనా రాష్ట్ర ప్రధానమంత్రి కానీ లేదా ప్రధానమంత్రి అండ్ వీళ్ళు ఇటీవల కాలంలో విదేశాలకు సందర్శించినప్పుడు ఏ దేశానికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఏమేమి కార్యక్రమాలు చేశారు వాటి అంశాలు, ఇటీవల కాలంలో ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచింది మనకు ఏ పార్టీ గెలిచింది ఆ పార్టీ యొక్క ముఖ్య అధ్యక్షుడు ఎవరు ఆ ముఖ్యమంత్రి ఎవరు, విదేశాలలో ఇటీవల ఎన్నికలు జరిగితే ఆ దేశం యొక్క వివరాలు ఆ దేశంలో ఏ పార్టీ ఉంది ఎవరు అధికారంలోకి వచ్చారు ఇంతకుముందు ఎవరు అధికారంలో ఉన్నారు అదేవిధంగా ఆ రాష్ట్ర ఆ దేశం యొక్క ప్రధానమంత్రి ఆ వివరాలు చదువుకోవాలి. అదేవిధంగా యుఎన్ఓ సంబంధించిన ఏమైనా మీటింగ్స్ సమ్మిట్స్ ఉన్నా కూడా వాటి గురించి మనం చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీటితో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న సంస్థలకు కూడా అధ్యక్షులు లేదా ఉపాధ్యక్షులు వాటికి సంబంధించిన కూడా కొన్ని 5 పేజీలను 6 పేజీలను చిన్న ఐటెంలుగా చేస్తున్నారు 4-5 లైన్లు అలాంటి వాటి నుండి కూడా మనకు ప్రశ్నలు ఎన్నో రావడం జరిగింది. వాటిని మనం బాగా చదవాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనకు ఒక రెగ్యులర్గా ఒక నోట్స్ రూపంలో డేట్ వైజ్గా రాసుకుంటే బాగుంటుంది. ఇంకేంటంటే కొన్ని కొత్త పేర్లు ఉన్నాయి, కొన్ని విదేశాల యొక్క రాజుల పేర్లు కానీ ప్రధానమంత్రుల పేర్లు కానీ మనకు కొన్ని పేర్లు కొత్తగా ఉంటాయి, మనం పలకరానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాటిని మనం ఎలా గుర్తుంచుకోవాలి అంటే రెగ్యులర్గా మనం పేపర్ చదువుతూ ఉంటే వాళ్ళ పేర్లు మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా అందులో రిపీట్ అవుతున్నాయి, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు వార్తల్లోకి వస్తుంటారు కాబట్టి రెగ్యులర్గా మనం చదవడం వలన అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కావడం వలన ఆటోమేటిక్గా మీకు గుర్తుంటాయి. కానీ చాలామంది అభ్యర్థులు చేసేది ఏంటంటే కరెంట్ అఫేర్స్ ముందు ఏమాత్రం చదవరు, రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ ముట్టుకుని ముట్టుకోరు, ఏ పేపర్ చదవరు. లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్కి ఒక 15 రోజుల ముందు ఇటీవల ప్రైవేట్ పబ్లిషర్స్ ఒక కరెంట్ అఫేర్స్ బుక్లెట్ని ఒక బుక్లెట్ ఇస్తున్నారు, అది ఒక 100 పేజీల బుక్ ఉంటుంది. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి ఇస్తున్నారు, అది అద్భుతమైన మెటీరియలే, కానీ మీరు ఒక ఉన్న 1 డే 2 డేస్ 3 డేస్లో ఆ బుక్ మొత్తం చదివి ఏ విధంగా గుర్తుంచుకుంటారు, మైండ్లో రిజిస్టర్ ఏ విధంగా మీరు దాన్ని చదువుతారు. వాళ్ళ వర్క్లో తప్పు లేదు, వాళ్ళు అద్భుతమైన మెటీరియల్ ఇస్తున్నారు. ఈ ఒక 1 వీక్ లేదా 10 డేస్లో పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు చదివి మీరు గుర్తుంచుకోగలుగుతారా? కొన్ని కొత్త పేర్లు వచ్చాయి, ఆ కొత్త పేర్లను మీరు ఏ విధంగా మైండ్లో మీరు ఫీడ్ చేసుకోగలుగుతారు? కాబట్టి మీరు లాస్ట్ వరకు దాన్ని కేవలం ఈ ప్రిపరేషన్ కోసం మాత్రం ఆ బుక్ తీసుకోకుండా ముందు బాగా చదివిన తర్వాత రివిజన్ కోసం మాత్రమే అలాంటి బుక్స్ మనం తీసుకోవాలి. సో ఆ బుక్లో కరెంట్ అఫేర్స్ అనేది ప్రిపరేషన్ కోసం కాదు రివిజన్ కోసం మాత్రమే. ఓకే అండి, ఇక గ్రూప్స్కి పనికొచ్చే రిపోర్ట్లు సర్వేలు లాంటివి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? మనకు ఆల్రెడీ ఈ సంవత్సరం సంబంధించిన కేంద్ర బడ్జెట్ అయిపోయింది, రైల్వే బడ్జెట్ అయిపోయింది, 2015 సంబంధించి రాష్ట్ర బడ్జెట్ కూడా అయిపోయినాయి కాబట్టి వాటికి సంబంధించిన బుక్స్ మనకు రావడం జరిగింది. సర్వే ఆఫ్ ఇండియా బుక్స్, అదేవిధంగా రైల్వే బడ్జెట్స్, మన స్టేట్ బడ్జెట్ ఇవన్నీ బుక్స్ వచ్చాయి, మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, వాటి తీసుకోవచ్చు. అయితే దాదాపు మనకి ఎగ్జామ్ జనవరి లేదా ఫిబ్రవరి లోపు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకు 2015లో ఉన్న మెటీరియల్ చదివితే సరిపోతుంది. ఒకవేళ ఏవైనా అనివార్య కారణాల వల్ల ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యి ఒకవేళ మన ఏప్రిల్కో మేకో పొరపాటున వెళ్తే అలా జరగదు అనుకుంటాము, కొన్ని కారణాల్లో జరగవచ్చు. ఒకవేళ ఆ విధంగా జరిగినట్లయితే మళ్ళీ మనకు ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ బడ్జెట్స్ వస్తాయి కాబట్టి ఆ బడ్జెట్ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాలి. సో ఈ బడ్జెట్ సంబంధించిన పూర్తి సమాచారం మనం చదవాలి. అందులో ఎకానమీ సంబంధించిన సపరేట్ పేపర్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్ నుండి చాలా వరకు ప్రశ్నలు వస్తుంటాయి. ఇక తెలుగు స్టేట్ సంబంధించి మన తెలంగాణ స్టేట్ సంబంధించి ప్రశ్నలు ప్రత్యేక సిలబస్ ఉంది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అనేది స్టేట్ ఫార్మేషన్ ముందే మనకు ఒక 1 ఇయర్లో వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు, ఆ రిపోర్ట్ ద్వారా కూడా మనకు ఎన్నో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సంబంధించిన ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది, అది కూడా మనం చదివితే సరిపోతుంది. ఓకే అండి, మరి గతంలో రాసిన వారికి ఇప్పుడు కొత్తగా రాసే వారికి పూర్తిగా సిలబస్ ఏ విధంగా ఉండాలో తెలియజేశారు. ఫైనల్గా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటే అండి, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 3 కూడా పెట్టింది. గ్రూప్ 3 గ్రూప్ 4 ఈ 4 రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అపోహలు నమ్మొద్దు. చాలామంది ఇటీవల కాలం కొంతమంది ఫోన్ చేస్తూ మాకు కూడా ఫోన్ చేస్తూ మేము ప్రిపేర్ అవుతాం కానీ మీకు మాకు డైరెక్ట్ ఇంకా వేరే ఏమైనా మార్గం ద్వారా మాకు వచ్చే అవకాశం ఉందా అని. ఈ సెలక్షన్కి ఎలాంటి షార్ట్కట్ మెథడ్స్ లేవు. ఇప్పుడు కొత్త రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా అన్ని పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మీరు బాగా చదవండి, బాగా చదివిన తర్వాత ఎగ్జామ్ ద్వారా మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంది, వేరే షార్ట్కట్ మెథడ్స్ ఏమీ లేవు. సో ప్రతిరోజు మనం 10 గంటలు చదవాలన్నా 15 గంటల 18 గంటల అనే ఆలోచన వద్దు. మీరు ప్రతిరోజు కనీసం ఒక 6 అవర్స్ చదివితే చాలు. ముందుగా ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 6th నుండి 10th వరకు పుస్తకాలు లేదా ఇంగ్లీష్ మేమైతే 6th నుండి 11th క్లాస్ 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు అవి మీరు చదవండి.
దీంతోపాటు మనకు మార్కెట్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ సంబంధించి స్టాండర్డ్స్ మెటీరియల్ తీసుకోండి. అందులో మెటీరియల్ కూడా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒకే బుక్ మాత్రం తీసుకోవాలి, అంతేగాని నాలుగైదు పుస్తకాలు తీసుకోవడం కాదు. ఇక నెక్స్ట్ మనకు చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇప్పటిదాకా మీరు చాలాసార్లు విని ఉంటారు, 10 సార్లు చదవడం కన్నా ఒకసారి రాయడం మేలని. దానికి కొనసాగింపు ఏంటంటే 10 సార్లు రాయడం కన్నా ఒకసారి వినడం మేలు, వీలైతే కోచింగ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. 10 సార్లు వినడం కన్నా ఒకసారి చెప్పడం మేలు, కాబట్టి మీరు విన్నది మీ మిత్రులు కానీ ఇంకెవరికైనా చెప్పే ప్రయత్నం చేయండి. అలా ఎప్పుడైతే మనం చేస్తుంటామో అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మీరు ఇతర అంశాల మీద మనసు పెట్టకుండా కేవలం ఎగ్జామ్ మీదే మనసు పెట్టండి. సినిమాలు, కేబుల్ టీవీలు, క్రికెట్ మ్యాచెస్ ఇలాంటి సీల్ అనేది మీ సెల్ ఫోన్లు అన్నీ మీ జీవితం తొలగించి ఎగ్జామ్ వరకు, ఆ తర్వాత మీ ప్రిపేర్ అవుతే ఇందులో మంచి ర్యాంక్ సాధించవచ్చు. అయితే మరి ఇందులో ఇంకొక అపోహ ఏంటంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పోస్టులు దాదాపు 300, 400, 500 మ్యాక్సిమం 600, 700 కన్నా ఎక్కువ ఉండవు. రాసే అభ్యర్థులు దాదాపు 500,000 నుండి 600,000 మంది ఉంటుంది. అయితే ఇంతమంది 600,000 మందిలో నాకు జాబ్ వస్తుందా, 600,000 మందిలో నేను సెలెక్ట్ అవుతానా అని ఆ 100,000 మంది చూసి చాలామంది ఆశ్చర్యపడేవారు ఉంటారు. నిజానికి 600,000 మంది రాస్తున్నప్పటికీ అసలు అందులో సిలబస్ ఏ విధంగా ఉంటుందో, బుక్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి తెలియని వాళ్ళే దాదాపు సగానికన్నా ఎక్కువ మంది ఉంటారు. దాదాపు 400,000 మంది వరకు అసలు సిలబస్ ఏ విధంగా ఉంటుందో తెలియకుండా అప్లై చేసి రాసేవాళ్ళే ఉంటారు. సో మిగిలిన ఒక 200,000 మందిలో కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కోచింగ్ వెళ్ళే వరకు 100,000 మెంబర్సే ఉంటారు. సో కేవలం మీకు పోటీ అంటే ఈ 100,000 మంది మాత్రమే ఉంటారు. కాబట్టి సీరియస్గా ఏవైతే కూర్చొని ఏమి మనసు పెడతారో ఖచ్చితంగా మనకు జాబ్ అనేది వస్తుంది. ఇక గ్రూప్ 2 అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే ఉంటుంది, కాబట్టి చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది. కానీ గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ టైప్, రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఉన్న తక్కువ టైంలో క్వశ్చన్స్ అన్ని రాయాలి, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటిండే మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకొని మీరు ఓన్గా ప్రిపేర్ అయిన తర్వాత ఓన్గా రాసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే మనకు విజయం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. ఓకే అండి, రవిపాల్ రెడ్డి గారు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదా, మరి ఈరోజు గైడ్లో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసము మరి ప్రిపరేషన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏ అంశాలపై దృష్టి పెట్టాలి, ఇలాంటి వాల్యుబుల్ సజెషన్స్ మనకు సిగ్మా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవిపాల్ రెడ్డి గారు అందించారు. మరి ఇవన్నీ మీకు అద్భుతంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి గైడ్. నమస్తే.